మా విలేలో ఒక మాణిక్యపురం అని అంటే నక్సలేట్లకు అడ్డ అనేది చుట్టుపక్కల కూడా తెలిసిపోయింది. అప్పుడు పార్టీ మొత్తం వచ్చింది అని అంటే ఒక రోజులో వచ్చిపోయేది కాదు, ఒకళ్ళిద్దరు వచ్చిపోయేది కాదు. అక్కడ ఏరియా ఆర్గనైజర్ ఒకటే కాకుండా జిల్లా కమిటీ వాళ్ళు వచ్చేది, స్టేట్ కమిటీ వాళ్ళు వచ్చేది, రోజుల తరబడి ఉండేది అక్కడ. అట్లా వాళ్ళు అడ్డేసినప్పుడల్లా మెయిన్ ఆఫీస్ అయిపోయింది, ఆఫీస్ లెక్క అయిపోయింది. ఊళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ పోకపోయేది. అట్లే మన సాహు ఉన్నాడు కాబట్టి, వెంకటేశ్వరరావు ఉన్నాడు కాబట్టి, వాళ్ళ కుటుంబాన్ని రీతే కూడా వాళ్ళ నాయన సర్పంచ్ కాబట్టి ఊళ్ళే కావాల్సిన అనేటువంటిది, ఈయన స్వభావం, ఈయన పద్ధతులను తీసుకున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాలనేటువంటిది కానీ, వ్యతిరేకంగా పోవాలనేటువంటిది కానీ స్టార్టింగ్లో ఎవరు కూడా అట్లా ఆలోచించలేదు. అట్లా ఆ ఊరు ఎంచుకోవడం జరిగింది. ఇటు హుస్నాబాదు, ఇటు హుజూరాబాదు, రెండు దళాలు దగ్గర ఉంటాయి. అట్లనే ఇన్ఫర్మేషన్ పోదు కాబట్టి జిల్లా కమిటీ వాళ్ళు కూడా ఎక్కువ ఆడ మీటింగ్లు పెట్టుకోవడం, కొన్ని తరగతులు వాళ్ళ క్యాడర్కు తరగతులు పెట్టడం కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మమ్మల్ని అన్నందెమ్మనేది అన్నందెమ్మన్నప్పుడు ఇంతమందికి ఎక్కడ తెచ్చి పెట్టాలి, ఒకరోజు అంటే తెచ్చి పెడతారు ఎవరం ఒక్కలం కానీ. వాళ్ళే చెప్పేది, మీరు మీ ఇళ్ళలో వండి పెట్టడం అంటే ఇబ్బంది పడతారు, ఒక్కరోజు పెడతారు కానీ రోజు పెట్టాలంటే కష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, మీకున్న ఆర్థిక వనరులు అవన్నీ అట్లా ఒక దగ్గర తినడం కూడా కరెక్ట్ కాదు, మీరు ఇంటింటికి పట్టుకరండి పడుకోవాలా, గడకైతే గడక, అన్నం అయితే అన్నం, తొక్కు అయితే తొక్కు, కారం ఏదైనా కానీ పట్టుకురావాలి. అట్లా మాకు ఒక నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. రెండవది మా ఇంట్లో కూడా అంత స్వతంత్రత లేదు. ఓ 10 మందికి అండురమ్మ అని అంటే మా తల్లి కానీ మా అక్క కానీ ఇంట్లోనే కష్టం ఉండేది. అంటే మాకు ఉన్నప్పటికి కూడా పార్టీ అంటే అంత వీళ్ళకి మా కుటుంబానికి అంత అప్పటికి పరిచయం లేదు, ఇష్టం లేదు, ఎందుకు వాళ్ళతో మాకేం పని.